చట్టపరంగా వీళ్ళు పని చేసినప్పుడు మనకి ఏ బాధ లేదు మేజిస్ట్రేట్లపైన ఒత్తిడి తీసుకొచ్చో బెదిరించో లేకుంటే భయపెట్టి లేకుంటే మనల్ని అరెస్ట్ చేసి హెరాస్ చేస్తే మాత్రం రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తీసుకుంటాం రేపు కూడా మేము అంత జిల్లాలకు పోయినప్పుడు లీగల్ టీమ్ ను కూడా రమ్మంటాం మహానట సమయంలో అక్కడ ఒక డెస్క్ పెడతాం ఈ కేసులన్నీ స్టడీ చేస్తాం ప్రైవేట్ కేసులు ఏమేమి ప్రైవేట్ కేసులు వేస్తాం ఇక్కడ ఆఫీసులో కూడా ఒక సెల్ ఒకటి పెట్టి దాన్ని కూడా ఏ విధంగా చేయాలో చేస్తాం అల్టిమేట్ గా ఒకటే చెప్తున్నా ఒక కమిషన్ ఇస్తాం ఒక ట్రిబ్యునల్ వేస్తాం అధికారానికి వచ్చిన వెంటనే ఈ కేసులన్నీ కూడా స్టడీ చేసి మళ్ళా రికమెండేషన్లు కాదు ఆ ట్రిబ్యునల్కి అధికారాలు ఇస్తాం చట్టంలో ఉంది అధికారంలో ఇచ్చి కేసులన్నీ స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ట్రయల్స్ చేసిన తర్వాత అవసరమైతే పనిష్మెంట్ కూడా ఇస్తాం గుర్తుపెట్టుకోండి మీరు దయచేసి ఒకటే పోలీస్ ఆఫీసర్లు కోరుతున్నా గతం గతః ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ బీ కేర్ఫుల్ మేము కూడా భరించాం నిద్రలో లేని రాత్రులు గడిపాం ఫియర్ సైకోలో బతికాం మా వాళ్ళ కాపాడుకోవడానికి నేను పడిన తాపత్రయం కానీ బాధ కానీ ఆవేదన కానీ ఒక సహచరుడు చేయని తప్పుకు జైల్లో పెడితే ఎంత బాధపడ్డానో అది మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేస్తే నేను ఎప్పుడు సహకరించను తప్పు చేయనివాణ్ణి జైల్లో పెట్టినప్పుడు మాత్రం చాలా బాధ ఆవేదన అవుతుంది అదే నేను బాధపడ్డాను ఈరోజు రాష్ట్రం మొత్తం అదే జరిగింది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఈరోజు అనుకుంటున్నారు ఓకే అత్యమనాయన అరెస్ట్ చేశారు ఇంకొకరి పైన కేసు పెట్టారు నాకేమైందని కాదు రేపు నిన్ను అరెస్ట్ చేసినా నిన్ను చంపినా మాట్లాడే వాయిసే ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ పిల్లలు 2 లక్షల మంది పేలైతే కనీసం నోరు తెరవకపోతే ఒక భరోసా ఇద్దామని ఒక జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు ధైర్యంగా ఉండండి మేము అండగా ఉంటాం మళ్ళా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం మీ భవిష్యత్తు కాపాడతామని చెప్పడానికి పెడితే అందులో కూడా వీళ్ళు ఇల్లీగల్ ఫెలోస్ ఫేక్ ఫెలోస్ అందులో కూడా జాయిన్ అయిపోయారు దొంగల్లాగా అందులో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరు వాయిస్ దానికి సమర్థిస్తుంది ఆ పార్టీ సిగ్గు కూడా లేదు వీళ్ళంతా క్రిమినల్స్ ఏటూ దానికి సమర్థిస్తాడు నాకైతే ఇది ఎట్లా అరే పబ్లిక్ ఏమనుకుంటారు పెట్టిన పర్పస్ ఏంటి వీళ్ళు ఎంటర్ కావడం ఏంటి వీళ్ళని ఖండించాలి అనే సిగ్గు జ్ఞానం కూడా లేకుండా దాన్ని కూడా మీరు సమర్థించే పరిస్థితికి వచ్చారంటే మీరు బరి తెగిచ్చారు భయపెట్టాలనుకుంటున్నారు కాబద్దారు గుర్తుపెట్టుకోండి శ్రీలంకలో ఏం జరిగిందే అదే మీకు జరుగుతుంది అంటే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత ప్రజలు కాని మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే పరిస్థితికి వస్తే మీరు పారిపోవడం ఖాయం ఆ స్టేజ్ రాకుండా చూసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా బాధ్యతగా ప్రవర్తించాల్సిందిగా పోలీసు వ్యవస్థను కోరుతున్నా థ్యాంక్ యూ అనండి రమ్మనండి నేను కూడా చూస్తాం చాలా జరిగితే చాలా జరిపిస్తాం తమాషా అనుకోవద్దు ఇదేమీ ఏటూ అనుకోవద్దు ఏటూ కంటే అందరూ భయపడతారని ఇక్కడ ఎవడో భయపడేవాళ్ళు లేడు గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు ఐఎమ్ వార్నింగ్ హిమ్ నువ్వే గొప్పవాడు అయితే నీకంటే తక్కువేం లేదు నీ ప్రాణం నీకెంత ముఖ్యం మా ప్రాణం మాకంతే ముఖ్యం నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తే నీ కూడిగించడానికి మేము ఇక్కడ లేం ఆ విషయం గుర్తుపెట్టుకో నీకు సాంప్రదాయాలు తెలియవు సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు నువ్వు ఒక నేరస్తుడిగా ప్రవర్తించావు కాబట్టి నేరస్తుడికి నేరాలోచనలు వస్తాయి ఆ నేరస్తుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది కబద్దారు గుర్తుపెట్టుకో ఈ విషయం చెప్తున్నా నువ్వు చెయ్యి నేను చూస్తా ఎన్నిసార్లు వస్తారో మీరు చేయండి నేను చూస్తా ప్రజల్ని మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తుంది ప్రజలు మీ బట్టలిప్పే పరిస్థితి వస్తుంది ఇదే మరిగా అయితే మాత్రం గుర్తుపెట్టుకో కన్సోల్ చేయి ధైర్యం ఉంటే అండగా నిలబడు వెళ్ళు ఎందుకు జరిగింది చెప్పు అమ్మ ఒకటి ఏమి ఇచ్చావని చెప్పు ఎందుకు జరిగింది చెప్పు నాడు నేడు ఏం జరిగింది చెప్పు ఇంగ్లీష్ మీడియం ఏం జరిగింది చెప్పు పిల్లలకి టెన్షన్ క్రియేట్ చేశారు అది రెడ్రెస్ చేయండి ఎప్పుడైతే విద్యా వ్యవస్థ నాశనమైందంటే టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూలో పెట్టినప్పుడే నాశనం చేశారు మీరు
మానసికంగా చనిపోయారు వాళ్ళు ఆ రోజు. టీచర్కు ఉండే గౌరవం మంట కలిసిపోయింది. ఎప్పుడైతే టీచర్ ఏంటి, తల్లి దైవం, తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం, అలాంటి గురువునే మీరు ఇంత నీచంగా ప్రవర్తించిన తర్వాత ఎక్కడ చదువుకుంటారు? నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీలో ఉన్న సిస్టమ్స్ ఎందుకు డిస్టర్బ్ చేశారు? ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెట్టాం, అది కానీ ఉంటే కరోనా సమయంలో బ్రహ్మాండంగా చదువుకునేవాళ్ళు, ఇంటి దగ్గర కూర్చొని చదువుకునేవాళ్ళు, ఎందుకు చేశారు దాన్ని? యు ఆన్సర్ దిస్. ఈ రోజు మీరు రౌడీజింగ్ చేస్తున్నారు, సర్వలెన్స్ కెమెరాస్ పెట్టాం, ఎందుకు చేశారు అవి? అంటే రౌడీజింగ్ చేయడానిక? అది ఉండుంటే ఎక్కడైనా ఎవరైనా క్రైమ్ చేస్తే నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అయినా ట్రేస్ చేసే మెకానిజం పెట్టాం. అన్ని వ్యవస్థలు నాశనం చేసి, అంటే మీరు రౌడీజం చేస్తూ మమ్మల్ని అణిచివేయాలనుకుంటారా? కబద్దారు గుర్తుపెట్టుకో, జరగదు, జరగనీయం. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాం చరిత్రలో, కలిసిపోయారు కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళందరూ. ఎన్నోసార్లు చెప్పాను కదా, ఆయన భార్య కాపురం చెప్పాను, మేమే ఉన్నాం. ఆ మాట ఎన్నోసార్లు చెప్పాను నేను. బుద్ధుందా నీకు? ఎవడ పెట్టమన్నాడు? నేను కాలువలు తీసావా నువ్వు? ఎంఎస్పీ ఇచ్చావా నువ్వు? వాళ్ళు ఇచ్చే ధాన్యానికి డబ్బులు ఇచ్చావా నువ్వు? మీటర్లకు మోటార్లకు మీటర్లు పెడతావా నువ్వు? ఎరువులు ఇస్తున్నావా నువ్వు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అష్యూర్ చేసిన ఎంఎస్పీ ఇచ్చావా నువ్వు? ఎందుకు ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. పోలవరం ఎందుకు నాశనం చేశావు? ఇరిగేషన్ ఎందుకు నాశనం చేశావు? యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అవి చేయకుండా మౌలికమైన సమస్యల్ని, అక్వాకల్చర్ రైతులు కూడా ఇప్పుడు క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు, హార్టికల్చర్ రైతులు కూడా క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి వీళ్ళని? కాబట్టి మేమేదో మెత్తగ్గా ఉన్నామో, నైస్ తీసుకుపోతున్నామని చెప్పి నిష్ట ప్రకారం మాట్లాడితే, ప్రతి ఒక్కరోజు ఫేక్ న్యూస్ పెట్టి మా మీద బురదేస్తే ఆ బురద మీద తడుగుకుంటూ తుడుచుకుంటా ఉంటాం. ఇష్టానుసారంగా ఎస్కేప్ కావచ్చు అనుకుంటున్నావు, కానీ నీ ఆటలు సాగవు. అందుకే ప్రజల్లో మీరు చూశారు మన బస్సులు పంపేలా ఏమైందయ్యా, మనుషులు రానేలా ఏమైందయ్యా? కట్టలు ఎంచుకొని వచ్చారు, ఆగ్రహంతో వచ్చారు, ఆవేశంతో వచ్చారు. వాళ్ళేమి అకామిడేషన్ అడగలా, మమ్మల్ని భోజనం అడగలా? ఒకటే, మేము ఈ పార్టీతో ఉండాలి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే చెప్పాం మళ్ళీ, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇతను ఒక అరిష్టం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం, అందుకే ఇంతమంది చనిపోయారు. ఇంతమంది చనిపోయారంటే లాస్ట్ రిసార్ట్ గా చంపబడ్డారు, లాస్ట్ రిసార్ట్ గా ఇంకా దిక్కు తెలియకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళు చేసిన అరాచకాల వల్ల, లాండ్ ఆర్డర్ లేకుండా పోయడం వల్ల చాలా మంది యాక్సిడెంట్లు కానీ, పడవలు పడిపోయి కానీ, లేకుంటే ఫ్యాక్టరీ యాక్సిడెంట్ చనిపోయే పరిస్థితికి వచ్చారు. గవర్నెన్స్, పరిపాలన తెలియని వాడు, రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తం ధ్వంసం చేసిన వ్యక్తుల వల్ల ఈ అరిష్టం వచ్చింది రాష్ట్రానికి. 175 కాదు, రాజకీయాల్లో ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. అదే చివరి ఎలక్షన్, లాస్టే. నెక్స్ట్ పోటీ చేయడానికి లాస్ట్ ఎలక్షన్, రాబోయే ఎలక్షన్, తర్వాత ఆ పార్టీ పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఒకసారి అన్నావు, అదే ఆఖరి ఛాన్స్ అయింది. ఇంకా నీకు అర్హత లేదు రాజకీయాల్లో ఉండడానికి. అదే అన్ని రాజకీయ పార్టీలు చెప్తే తిరగాలనా? అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అది కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా సరే హక్కులున్నాయి. ఒక వైఎస్ఆర్ పార్టీకి రాసి ఇవ్వాల ఈ రాష్ట్రాన్ని, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రజాస్వామ్యంగా నువ్వు ప్రవర్తించినంత వరకు రాజకీయాల్లో ఉండే అర్హత నీకుంది. ఎప్పుడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన తర్వాత, అప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యం చేసిన తర్వాత, నీకు పరిపాలించే హక్కే కాదు, రాజకీయాల్లో ఉండే హక్కు కూడా లేదు. అది కూడా కోల్పోయాడు ఈ ముఖ్యమంత్రి. ఆ విషయమే చెప్తున్నా, అదే మేము చెప్పబోయేది ప్రజలకి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పార్టీల మధ్య చిచ్చు పెట్టడం లేదు. వచ్చిందేనంటే, వాళ్ళు ఏం పెట్టి ఏం చేశారు ఐటీడీపీ వర్కర్ని? అమ్మ ఒడి ఎక్కడుందా? అమ్మ ఒడి ఉందా? ఇచ్చావా జనవరిలో అమ్మ ఒడి?
అదే చెప్పారు వాళ్ళు, అది కూడా చెప్పలేదు వాళ్ళు, ఎంతోమంది పెట్టుకున్నారు అది తప్ప. ఓకే, ఇప్పుడు 300 యూనిట్ నిబంధన ఎవరు పెట్టాడు? ఐఎమ్ ఆస్కింగ్, అప్పుడు పెట్టారు చెప్పావు ఎలక్షన్లో, చెప్పుంటే తాడు తీసేవాళ్ళు. అమరావతిని కంటిన్యూ చేయన 3 రాజధానులు చెప్పావా రాజు? పోలవరం డయాఫామ్ వాళ్ళు కొట్టుకుపేడి చేస్తా అని చెప్పావా నువ్వు? కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆడబిడ్డల పైన పోస్టులు పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కేసులు ఇస్తే మాట్లాడు. నా లెటర్ ప్యాడ్ పైన ఫోర్జరీ చేస్తే నువ్వు మాట్లాడు అంటే పోలీసు వ్యవస్థది వాడికి, వాళ్ళు ఆ పోలీసులు నేను భయపడాలా? చట్టం ఎప్పుడు కూడా ఏకపక్షం కాదు. ఎక్కడ కూడా ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాల్సింది, చట్టాన్ని చట్టంగా పోలీసు వ్యవస్థ అమలు చేసినప్పుడు, అందరినీ సమానంగా చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఏకపక్షంగా చేస్తారో కొన్ని రోజులు సఫరింగ్ తప్పదు. అదే జరిగింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఆ సఫరింగ్ ను కూడా తట్టుకొని ప్రజల ముందుకు వచ్చారు, తీవ్ర స్థాయిలో దీన్ని వ్యతిరేకించే పరిస్థితికి వచ్చారు, పోలీసులు కూడా సహాయ నిరాకరణ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అనండి. ఉంది కదా టైం, ఉంది కదా టైం, ఉంది కదా ఇప్పుడే.